ధర్మవరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక కొత్త రకమైన రాజకీయ పోకడ, రాజకీయాలు దౌర్జన్యాలు మనం చూస్తున్నాం. ధర్మవరం నియోజకవర్గం చాలా సెన్సిటివ్ ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు, కాబట్టి చాలామంది ఐపీఎస్ని ఇక్కడ డైరెక్ట్గా పోస్టింగ్స్ చేసేవాళ్ళు. మొదట వాళ్ళ పోస్టింగ్ ఏదైనా ఉందంటే అది ధర్మవరం. ఇప్పుడున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా ఇక్కడ మన ధర్మవరంలో ఏఎస్పీగా వర్క్ చేసిన సందర్భం చూసాం. క్రమేణా 94 నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావంతో అప్పటి పెనుగొండ, ఇప్పటి రాప్తాడు, ధర్మవరం మీద మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్తో ఇక్కడ భయాందోళన ఉండే పరిస్థితి చూసాం. తర్వాత రెడ్ స్టార్ అనే, ఆర్ఓసి అని రెండు సంస్థల ద్వారా ఇక్కడ ఒక మారణ హోమమే చూడడం జరిగింది. దాని తర్వాత ఆ రెడ్ స్టార్, ఆర్ఓసి క్రమేణా రూపం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇదంతా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది, 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విధంగా క్రైమ్ అంతా కూడా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత క్రైమ్ అంతా కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి 1-2 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత అన్నీ కూడా క్రైమ్లను, నేను 2006లో ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇలాంటి క్రైమ్స్ అన్నింటినీ కూడా నిదానంగా కూడా తగ్గుకుంటా రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఉండడం జరిగింది. చాలా చోట్ల వివిధ సందర్భాల్లో సమస్యలుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని సముదాయించి మనం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఈ ఫ్యాక్షన్ భూతాలకు, ఈ గొడవలకు దూరంగా ఉండాలి అనే విధంగా ముందుకు పోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎక్కడే కానీ ఒక్క ఫ్యాక్షన్ మటర్ కూడా, గత 5 సంవత్సరాల్లో చూస్తే ఒక్క ఫ్యాక్షన్ మటర్ కూడా లేకుండా, గొడవలు లేకుండా, ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ విధంగా చెప్పి నిలువరించినందుకు వారికి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే ఆ రోజు కన్నా మనం వాళ్ళు చేసే చేష్టలు కనుక ఖండించి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదని. ఈరోజు సంఘటన చూస్తే వారం రోజుల కిందట వెంకటగారపల్లి బత్తలపల్లి మండలం ఆ గ్రామంలో వైసీపీ వారికి, అక్కడున్న టీడీపీ వారికి ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుగుతున్నారు, మాట మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు 2 గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పారు. మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట, మా పోలీస్ స్టేషన్లే వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట ఊరు వాళ్ళు వచ్చినప్పుడు ఆ బయట ఊరు వాళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి. ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్జైల్లో రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు ధర్మవరం సబ్జైల్లో రిమాండ్కి ఉన్న విషయం నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు నేను ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖాత్ తీసుకోవడం జరిగింది. ఆ ములాఖాత్ తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒకతను, ఆ కార్యకర్త ఒకతను కొత్తగా ఎర్టిగా కారు కొన్నాను, ప్రవీణ్ నాయక్ అని పిల్లడు, అన్నా కొత్త కారు కొన్నా అన్న, నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న, మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కారు తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నా సొంత కారు, నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం, నేను అర్టిగా కారు జైల్ దగ్గర వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లోకి సబ్జైల్లోకి వెళ్ళాలి. నేను నా కారు తీసుకొని లోపలికి వెళ్ళాను. మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశాను. ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందరి నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబడ్డారు. ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ సత్య తరపున వ్యవహారాలు చూస్తారట, వాళ్ళు
నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది. ఆ అటాక్ చేస్తున్న సందర్భంలో ఉన్న వీడియో ఇది. పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనే అతను ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళను ప్రోత్సహించిన పద్ధతితోనే కనపడుతూ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడన్నా కానీ యూటర్న్ తీసుకోలేదు అన్నప్పుడు హారం కొడితే దానిలో ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు. దానిలోకి రప్చర్ చేయాల్సింది ఏందో లేదు. అంతమంది సడన్గా అక్కడ ఎలా ఎందుకు గుమిగూడారో కూడా తెలియదు. సరే వాట్ ఎవర్ ది సో ఇది జరిగినది. మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు, నేను ఆ బండ్లో లేను, నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను, లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత నాకు వీడియో క్లిప్పింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ పెట్టిన దాన్ని బట్టి ఇది అయిపోయిందా. సో ఇది ఈ విధంగా సుమారు 100 మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు 100 మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది. అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలోనే మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు, అంతకుముందు అతని మీదకి దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు, బండి మీదకి ఎక్కారు, ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు. దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది.